హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో అందరూ ఎలా ఉన్నారు నా వీడియోస్ నచ్చుతున్నాయా సో ప్లీజ్ అయితే నా ఒకవేళ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక వీడియోస్ అన్నీ కూడా ఒక్కసారి చూసేయండి ఛానల్కి వెళ్ళి ఖచ్చితంగా నచ్చుతాయి ఎలా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనుకుంటున్నాను ఇంకా ఇవాళ వీడియోలోకి వచ్చేసరికి నా లంచ్ రోటీని చూపిస్తున్నాను అలానే మనం ఫంక్షన్స్లో పెడతారు కదా బెండకాయ పచ్చికారం కర్రీ అది చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది సో మార్నింగ్ టిఫిన్ అయిపోంగానే ఇలాగ బెండకాయల్ని కడిగేసి ఇలా ఆర పెట్టేకున్నాను బెండకాయలు కర్రీ చేయాలంటే మోస్ట్లీ చాలా మందికి విసుగా ఎక్కడ వస్తుందంటే అవి బాగా జిగరగా వస్తాయి కదా అక్కడ నాకు కూడా అంత నచ్చదు అందుకని చెప్పి ఇలాగ కాసేపు ఆరపెట్టేసుకుంటాను ఇక రండి ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వంట చేసేసుకుందాము ఇక నార్మల్గా అయితే నేను వంట చేసుకున్నప్పుడు ఏదో ఒక వీడియో ప్లే చేసుకుంటాను ఫోన్లో కానీ అండి అలాగా వింటూ చేసుకునేవి చేస్తాను చూస్తూ అంటే అక్కడ చూస్తూ ఇక్కడ కట్ చేసేసుకుంటాను అందుకని ఏదైనా వింటూ ఉండేవి అంటే స్టోరీస్ లాగా అలాంటివి పెట్టేసుకున్న పక్క అవి చేసేసుకుంటాను వంట సో ఇంకా అలాంటివి ఏమీ పెట్టుకోకుండా చేస్తున్నా అంటే ఒకటి బా ఎంతసేపు వంట అన్నది అంటే ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనకి ఏదో ఒక ఆలోచనలు వస్తూ ఉంటాయి అనమాట ఎక్కడెక్కడవి ఎప్పుడెప్పుడు అన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి సో అలా ఏం లేకుండా మైండ్ ఆక్యుపై అయ్యి ఉండాలి అంటే ఇలా వెనక ఏదో ఒకటి రన్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా వింటూ వంట చేసుకుంటే సో కష్టం తెలియకుండా పోతుంది అంటే వంట చేయడం పెద్ద కష్టమేం కాదులే కానీ ఇలాగా ఆలోచనలు రాకుండా ఉండడానికి మెయిన్ చూసుకుంటాను నేను ఇక నేను వీడియోస్ షేర్ చేసుకోవడానికి అయితే చాలా వీడియోస్ అయితే రెడీగానే ఉన్నాయి రికార్డ్ చేసి కానీ నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఇక అపార్ట్మెంట్లో ఏదో ఒక వర్క్ జరుగుతూనే ఉంది అవి కాదు నైట్ టైం చేద్దామంటేనేమో ఈ కుక్కలు హడావుడి సో వీటన్నిటి నుంచి తప్పించుకొని వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటే చాలా కష్టమైపోతుంది ఇక కర్రీ కావాల్సిన కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత బాండీ పెట్టేసుకున్నాను కడాయి సో నేనైతే ఇక్కడ స్టీల్ కడాయి యూస్ చేస్తున్నాను ఇంకా తాలింపు దిన్స్లు ఒక్కొక్కటిగా వేసేసుకుంటామే ఇంకా నేనైతే ఒక్కొక్కసారి అన్నీ కలిపి కూడా ఉంచుకుంటాను టైం ఉన్నప్పుడేమో ఒక్కొక్కటి దేనికి కావాల్సింది అది వేస్తాను లేదంటే కనుక ఇలా అన్నీ కలిపించుకున్నవి వేసేస్తాను ఒకేసారి ఇంకా మోస్ట్లీ నేను ఇంట్లో చేసే వంట దేనికైనా కానీయండి ఇలా స్టీల్ ఐరన్ బాండీలు ఇవే ఎక్కువగా యూజ్ చేస్తాను ఎప్పుడో అప్పుడప్పుడు నాన్ స్టిక్ వాడతాను అది కూడా స్టార్టింగ్లో తీసుకుంటున్నాను ఇంకా అప్పుడు వంట వీడియోస్ చేసేదాన్ని ఇంకా వీడియోస్ కోసం అన్నట్లుగా తీసుకున్నాను కానీ ఇంట్లో విడిగా వాడేటప్పుడు మాత్రం అదేమీ యూజ్ చేయనంతగా ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఒకటి రెండు సార్లు ఇక ఈ స్టీల్ బాండీలో అడుగంటదా అనుకుంటారు కానీ కరెక్ట్గా చేసుకుంటే చాలా మంచిగా కుక్ అవుతుందండి అడుగంటడం కానివ్వండి లేదా మాడిపోవటం ఇలాంటివి ఉండవు అలానే స్టిక్ అంత క్లియర్గా కూడా కాదు లైట్గా ఉంటుంది బట్ అదేం పెద్ద ప్రాబ్లం కాదు ఇంకా కాదు అనుకుంటే కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ ఎక్స్ట్రా అంటే మళ్ళీ హెల్త్కి మంచిది కాదు అది ఇది అనుకుంటారు కానీ నాన్ స్టిక్లో ఆ టాక్సిన్స్ కలిసిపోయి ఫుడ్లో కంటే కూడా ఆయిల్ చాలా బెటర్ కదా అలా అనుకుంటాను నేనైతే సో చిన్న మంట పెట్టుకొని మగ్గించుకుంటే మంచిగా కుక్ అవుతుంది సో ఒకవైపు అది పెట్టేశాను అండ్ మూత అయితే పెట్టలేదు నేను మూత పెడితే మళ్ళీ జిగడ వస్తుంది ఇక తర్వాత ఇక్కడ పచ్చ చేద్దామని చెప్పి ఇలా కొత్తిమీద పొదీనాకుంటే ఇక పచ్చ చేద్దామని చెప్పి తీశాను నేనైతే ఇలా కవర్స్లోనే పెడతాను బాక్స్లో కూడా కింద టిష్యూ పైన టిష్యూ వేసి పెట్టాను కానీ నాకు అదంతా కరెక్ట్గా అనిపించలేదు పాడైపోతుంది ఇది నేను తీసుకొచ్చి ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ అయిపోతుంది అప్పటికే కానీ చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో ఆకు సో దానికి కొంచెం ఎయిర్ వెళుతూ ఉంటేనే కదా అది కూడా లోపల లోపల మగ్గిపోకుండా ఉంటుంది సో ఇక్కడ నేను రెండు కలిపి అయితే పచ్చ చేస్తున్నాను నార్మల్గా పచ్చిమిర్చితో ఇక ఎండుమిర్చితో అయితే కనుక నిలబు ఉంటుంది ఇది ఇంకా అప్పటికప్పుడు చేసుకొని తినేదట్లు కాబట్టి పచ్చిమిర్చితో చేసేస్తున్నాను సో నాన్ స్టిక్లో కోటింగ్ కొంచెం కొంచెంగా ఫుడ్లో కలిసి లోపలికి వెళ్తుందంటే అది ఇంకా చాలా టాక్సిసిటీ సో దానికంటే కొంచెం టైం తీసుకున్న చిన్న మంట పెట్టుకొని ఇలాగా ఇనుప బాంటిలో కానివ్వండి లేదా స్టీల్ వాటివి యూస్ చేసుకోవటం చాలా బెటరు ఇక ఎప్పుడో ఒకసారి ఆ పైన కోటింగ్ లేకుండా ఉండేలాగా ఒక ట్రెండ్ సార్లు ఎప్పుడైనా అప్పుడప్పుడు వాడుకోవచ్చామో కానీ అండి ఆ రెగ్యులర్ అది అయితే మంచిది కాదు అంటున్నారు కదా సో ఇక పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఆకు వేసేస్తున్నాను ఆకుకూర భలే మజాగా ఉంటుంది ఉడుగుతున్నప్పుడు చూస్తే వేసేటప్పుడు ఎంత ఉంటుందో మొత్తం కుక్ అవుతు కుక్ అవుతూ ఎంత అయిపోతుందో చూడండి ఇందాక ఆకు వేసేటప్పుడేమో పచ్చిమిర్చి అసలు కనిపించలేదు ఇప్పుడు పచ్చిమిర్చినా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ఇది వచ్చేసరికి మన బెండకాయ కర్రీలోకి మసాలా కొబ్బరి అల్లం పచ్చిమిర్చి చాలా టేస్టీగా ఉంటుంది ఆ పచ్చికారంతో మనకి ఎక్కువగా ఫంక్షన్స్లో పెడుతూ ఉంటారు నేను కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే మంచిగా కారంతో పాటు కలిసి సరిపోతుంది ఇక మిక్సీ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఇది కూడా మంచిగా మగ్గిపోయింది కదా ఇది ఒక చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసుకోవటమే ఇక నేనైతే చాలా సింపుల్గానే చేసుకుంటున్నాను నేను ఏంటంటే ఎక్కువగా తక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి ఎక్కువ టేస్ట్ రావాలి అన్నట్లుగా చూస్తాను ఇక మసాలాలు ఎక్కువ యాడ్ చేస్తామంటే దాని టేస్ట్ పోతుంది ఒరిజినల్ ఫ్లేవర్ అనేది పోతుంది కదా అందుకని చెప్పి తక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నా కూడా మంచిగా టేస్ట్ రావాలి అన్నట్లుగా చూస్తాను ఇక అలానే సింపుల్గా అయిపోవాలి త్వరగా అయిపోవాలి అన్నట్లుగా కూడా సో ఇందులోకి ఇంకా పచ్చికారం వేసుకున్నాం కదా ఇందాక ఈ బెండకాయలు మగ్గిందావుతాయి పచ్చికారం కలిపేసుకోవటమే ఒక టూ మినిట్స్ అలా మగ్గించుకున్నామంటే ఆ కారం ఫ్లేవర్ అంతా కూడా మంచిగా పడుతుంది సో నేను ఎక్కడా కూడా మూత పెట్టలేదండి అలానే సాల్ట్ కూడా ముందే వేయలేదు ఇందాక కారంతో పాటు వేయటమే నేను ఇంకా చివరిలో కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను చూసారా కర్రీ ఎంత పొడి పొడిగా వచ్చిందో ఇక మోస్ట్లీ పల్లెటూళ్ళల్లో మన పెద్దవాళ్ళు అంతకుముందు ఇలానే చేసేవాళ్ళు మోస్ట్లీ వాళ్ళంతా గరం మసాలాలు అవన్నీ వాడేవాళ్ళు కాదు ఇంకా నాకు గరం మసాలాలు ఇవన్నీ వేస్తేనే అంటే కొన్ని అవి వేసి వండేవి కూడా ఆ స్టైల్లో ఇవి బాగానే ఉంటాయి బట్ మన న్యాచురల్ టేస్ట్ అయితే మాత్రం ఇదే చాలా కమ్మగా అనిపిస్తాయి ఇంకా బిర్యానీ అలాంటివి అంటే ఇంకా అవి వేయకుండా తప్పదు కదా ఇంకా కర్రీస్లో కూడా అవసరమా అనిపిస్తుంది నాకు ఇక తర్వాత ఇది వచ్చేసి మన పుదీనా కొత్తిమీర కలిపి పచ్చ చేసాం కదా దానికోసమని తాలింపు వేసేస్తున్నాను ఇంకా తాలింపు అలానే దానిలోనే కొంచెం ఉల్లిపాయలు వేసుకున్నాను ఇక పచ్చడి కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఉంచేసుకుంటే మంచి ఇది కూడా ఉంటే కూడా పోతుంది మోస్ట్లీ పచ్చివాసన ఉండదు మంచిగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇక ఇవాళ లంచ్ అయితే ఈ టూ రేస్ పేస్ చేశాను వేడి వేడి అన్నంలో చక్కగా నెయ్యి యాడ్ చేసుకొని ఇవి కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే సో మసాలాలు వాడితేనే కాకుండా ఒకసారి ఇలాగో ట్రై చేసి చూడండి సో వీడియో నచ్చిందా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి